అండి అందరికీ నమస్కారం ఇండియన్ సినిమా లవర్స్ అందరూ డిసెంబర్ సెవెంటీన్త్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎస్ పుష్ప సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు శ్రీవల్లి కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే మంగళం సీను గురించి కూడా అంతేలా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే సునీల్ గారు మూడు వందల సినిమాలకు పైగా మన అందరినీ చేశారు హీరోగా అలరింపచేశారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ట్రెండ్ సెట్ చేస్తా అంటూ ఆయన విలన్గా మారారు మరి అసలు ఈ అవతారం ఏమిటి అలా భయపెట్టేయడం ఏమిటి ఆయన్ని అడిగి తెలుసుకుందానండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మిమ్మల్ని చూడగానే చిరునవ్వు వచ్చేది ఇప్పుడు కొంచెం పెదాలు గట్టిగా ముడుచుకుంటాయా అంతేనా మంగళం సీను చూస్తే వస్తే మామూలుగా సెట్ చేయట్లేదు మీరు అసలు అయ్యో మన చేతిలో లేదు నిజంగా నేచర్ ఇచ్చే నేను నేను ప్లాన్ చేయడం మనసి నేచర్ ఏం ప్లాన్ చేస్తే అది వెంటనే ట్రై చేస్తున్నాను డే వన్ నుంచి కూడా మీరు అలానే నేచర్ ఏది వస్తే అదే ఫ్లోలో వెళ్ళారేమో నేను అనుకుంటున్నాను అంత కరెక్ట్ అయినా నా ఎందుకంటే విలన్ కావాలి అన్న ఆశతో అడుగుపెడితే పెడితే సినిమాలు నవ్వించే వచ్చాయి అవునండి మీరు అప్పుడు ఎవరికి చెప్పకపోవడం వల్ల అలా జరిగిందా నేను విలన్ అవ్వాలి అని నేను చెప్పానండి అంటే ఇప్పుడు కామెడీ అంత ఫేజ్ ఉన్నప్పుడు ఎవరు డేర్ చేయరు కదండి విలన్ ఇద్దామని అంటే ఇనిషియల్ డేస్ లో కూడా మీరు అసలు విలన్ గా ట్రై చేశారు అప్పుడు ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు విలన్ గా ట్రై చేసిన ఫోటోలు అయిపోయిన ట్రై చేసినప్పుడు ఓకే ఆఫీస్ లో గాట్లకి వెళ్ళి విలన్ గా ట్రై చేశాను ఛాన్సెస్ ఏమ రాల ఓకే కానీ మీరు ఇలా కూర్చొని పంచలేసి ఉంటారు ఆడిషన్ లో వాళ్ళు ఉంటారు మీ కామెడీ టైమింగ్ పట్టుకొని ఉంటారు మేబీ అది ఓకే అండ్ హీరో అవ్వాలన్నా కామెడియన్ అవ్వాలన్నా సినిమా మీద ఆసక్తి వస్తూ ఉంటారు ఇండస్ట్రీకి విలన్ అవ్వాలని అసలు ఎందుకు అనిపించింది ఎప్పుడు అనిపించింది అది చెప్పండి ఫస్ట్ అంటే నేను ఫస్ట్లో చిరంజీవి గారు సినిమాలో అన్ని చూసి ఆ డ్యాన్సులు నేర్చుకుని అప్పుడు నేను మనం కూడా మంచి డ్యాన్సులు చేయాలని అనుకునేవాడిని ఇంటర్మీడియట్ ఆ టైంలో మనం కూడా ఇల్లు ఆర్టిస్ట్ అవుదాం అని అనిపించింది తర్వాత నా ఫేస్ నేను అద్దంలో చూసుకుని కొంచెం కళ్ళు అయ్యి టఫ్గా ఉంటానని అనుకుని మోహన్ బాబు గారు దేవత సినిమాలు అవన్నీ చూసి ఇలా కామెడీ కొంచెం టచ్ ఉన్న అవుదాం అనుకున్నాను తర్వాత మోహన్ బాబు గారి సీరియస్ విలని కూడా చూసి ఇలాంటి ఇదైతే మనకి మనకు అత్యాస కాదు ఇదైతే ఆశలో ఉంటుంది అత్యాస అవుదాం అని చెప్పి నా గురించి నేను ఫీల్ అయ్యి వచ్చి ఇక్కడికి విలడి అవుదామని ట్రై చేశాను అవ్వలేదు సినిమాలు అయితే వచ్చాయి సునీల్ గారు అందరికైతే తెలిసిపోయారు బోర్డు అంత పేరు వచ్చింది ప్రాపర్టీస్ కూడా వచ్చే ఉంటాయి సో ఇప్పుడు అసలు అంటే ఒక ట్రాక్ లో వెళుతున్నప్పుడు డెఫినెట్ గా అందులోనే చూస్తారు కదా ప్రతి డైరెక్టర్ సుకుమార్ గారికి ఆలోచన ఎవరిచ్చారు ఎలా వచ్చిందంట ఆయనకి వచ్చిందండి అంతే ఈ లాక్డౌన్ టైంలో నేను ఫోన్ చేసి డర్లింగ్ నేను క్యారెక్టర్స్ అవన్నీ చేస్తున్నాను నాకు బయట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఏంటో సో మా డేట్స్ అవి కూడా నేనే చూసుకుంటున్నాను అప్పుడు నేను క్యారెక్టర్స్ చేస్తాను నీకు రీచ్ అయిందో లేదో తెలియదు డాలి నాకు ఏదైనా మంచిది ఉంటే పుష్పాలలో చెప్పు డాళ్ళి అని నేను అడిగాను చాలా క్లోజ్ అండి సుక్కు నాకు ఫస్ట్ నుంచే చాలా బాగా తెలుసు తను డైరెక్టర్ రావక ముందు నుంచే మామూలుగా తెలుసు దీని తర్వాత ఆర్యా చేశాను తర్వాత జగడంలో పాపం ఎలాగైనా పెడదామని ట్రై నన్ను అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు సో మళ్ళీ తనతో ఎప్పుడు కలిసినా సరే సేమ్ రియాక్షన్ తనదే ఫస్ట్ డే తను పరిచయం అయినప్పుడు డలింగ్ అని ఎంత బాగా పలకరించాడో సేమ్ ఎనీ టైమ్ సుక్కుని కలిస్తే కొన్ని ఇయర్స్ తర్వాత కలిసినా అదే రియాక్షన్ సో ఎంజాయ్ చేస్తాడు తను కూడా నా సెన్సిబిలిటీస్ని స్మార్ట్ని స్మార్ట్ అనిటీని అప్పుడు అడిగితే డలింగ్ నువ్వు చేయడానికి ఏం లేదు డలింగ్ అన్నీ చేసేసావు నేను చేయితే ఏదైనా కొత్త చేయించాలి నీతో ఏది లేదు కామెడీ అంటావు చేసావు నీ బాడీ అంటావా ఎన్ని రకాలుగా చేయాలో సిక్స్ బ్యాగ్ కూడా చేసేసో నువ్వు అసలు కథలు ఒళ్ళు కదపడం అంట ఎన్ని రకాలు కదపాలో ఎన్ని రకాలుగా చెయ్యాలన్నీ చేస్తావు నువ్వు చెయ్యింది ఏమీ నువ్వు చెయ్యింది చేయించాలి నేనని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫోన్ చేస్తా ఓకే అని ఒక యాక్టర్ ఉంది కామెడీ అయితే కాదు అంటే బిఫోర్ దిస్ ఫిలిం ఆయన చెప్పడం జరిగింది అయితే పుష్ప ఆయన చేద్దాం అనుకోక ముందే చెప్పడం జరిగింది మీకు ఏదైనా డిఫరెంట్ రోల్ ఇవ్వాలి అని ఓ నైస్ ఓకే వావ్ ఇంకా ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతుంది పుష్పకి ఓకే నాకు కూడా తెలియదు ఓకే బై లక్ నేను ఫోన్ చేశాను ఆ టైంకి నాకు మూడు రోజుల తర్వాత మళ్ళీ సుక్కు ఫోన్ చేసి అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం మన అందరం అప్పుడు సుక్కు ఫోన్ చేసి డాలింగ్ ఇలాగా అనుకుంటున్నాను ఒకటి కామెడీ అయితే కాదు ఓకే నెగటివ్ నెగటివ్ అనుకుంటున్నాను దాని మీద నేను అయిపోయాయి ఇంకా నాకేనా లోపల సొక్క గెక్క టైట్ టీషర్ట్ గాలి కొడుతున్న టైట్ అయిపోయి అబ్బాబ్ సుక్కు దాంట్లో వెళ్ళండి అంటే బాగుంటుంది అని చెప్పి సెన్సిబిలిటీస్ వాళ్ళు ఎవరి దాంట్లో అయినా వెళ్ళండి అంటే అది వేరు కదండి మంచి భోజనం వడ్డిస్తారు బాగా తినాలి అది సో ఒకట పంపుతుండాలి ఒకసారి ఎలాగ మనకి ఇప్పుడు లాక్డౌన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నాకు తెలిసి ఫోర్ మంత్స్ లోపు మినిమం ఏమి త్రీ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ ఏం ఇదంట దానికి తగినట్టు నువ్వు ఒకవేళ హెయిర్ స్టైలింగ్ ఏదైనా ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ప్రాస్టిక్ వాళ్ళందరినీ బాంబే నుంచి తెప్పించడం కుదరదు యాజ్ పర్ ది లుక్ ప్రకారం ప్రస్తుతం రఫ్ మేము చూసేస్తే ఒక ట్రై చేస్తాడు అల్లింగ్ అదేంటో అలాంటి గ్యారెంటీ ట్రై చేస్తాను సమస్య లేదని మా ఇంటికాడ నేను సెట్ చేసుకుని లుక్ అంతా అప్పుడు తనకి ఫొటోస్ పంపించాను సో అది ఆయనకి నచ్చింది నచ్చి అందరికీ నచ్చింది ప్లస్ బండి గారికి కూడా బాగా నచ్చింది బన్నీ గారు కొంచెం బన్నీ గారు కూడా ఫేవర్గా నాయింపు ఆయనకి నమ్మకం నా మీద సుక్కుకి ఎంత నమ్మకం ఆయనకి కూడా అంత నమ్మకం అలాగే దాని తర్వాత నవీన్ గారు వాళ్ళు మన రవి గారు చెర్రి గారు వీళ్ళకి కూడా సో డైరెక్టర్ నమ్మకానికి సపోర్ట్ చేసిన అందరూ కూడా సేమ్ అదే కదండి ఇంక టీం అంతకంటే లేదు కదా అంతే కదా సో అందరూ మనం అనుకోవటం వల్ల మనకి దక్కిందండి అవకాశం నాకు ముందే సుగ్గు ప్రిపేర్ చేశారు నా డాలింగ్ అస్సలు బాడీ కదలకూడదు నేను ఫేస్ కదలకూడదు ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటాడు ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో బాగా అన్ని లైఫ్లో చూసేసి మొరటు మొరటు తేలి ఉంటాడు ఎప్పుడు నోట్లో కానీ చేతిలో కానీ సిగరెట్ ఉంటుంది అంటే నేను ప్లాన్ చేసుకున్నది ఇది ఈ రెండింటి మీద గ్రిప్పు కొంత ఏజ్ వచ్చిన తర్వాత వదిలేస్తుంది ఎస్పెషల్లీ స్మోక్ చేసే వాళ్ళకి ఇలా అంటూ ఉంటారు కొంచెం ఎందుకంటే అది మనం కూల్ డ్రింక్ తాగినట్టు అలా తాగం స్ట్రా తాగినట్టు తాగ సిగరెట్ సో ఇలా అంటారు కాబట్టి ఆ ఏజ్ అంటే అది అది జనరల్ జనరల్గానే మాట్లాడేటప్పుడు దీన్ని వదిలేసాను ఏం మాట్లాడదాని నాది వదిలేసాను కథలకు లేకుండా చూసుకున్నాను వేరే భాష వేరే భాష మీన్స్ వేరే స్లాంగ్ వేరే స్లాంగ్ అంటే నాకు వేరే భాష కింద లెక్క ఫస్ట్ నుంచి నాకు ఒక స్లాంగ్ వచ్చి కాబట్టి మ్యాక్సిమం అందులోకి వెళ్ళి వెళ్ళటం కూడా కాదు ఇది ఇలా చేస్తే కుదరదు సుక్కు ఎక్స్పెక్ట్ చేసేదానికి అన్ని గారు ఆపోజిట్ చేస్తున్న పెర్ఫార్మెన్స్కే ఇలా మనకి ఈ పోర్ట్ఫోలియో రేంజ్ అయితే సరిపోదు పోర్ట్ఫోలియో తీసి పక్కన పెట్టి అసలు ఈ మంగళం శ్రీని అవ్వడం ఓకే వాళ్ళలోకి వెళ్ళి ప్యాక్ చేసేటప్పుడు అంటే మీరే ఒకటర్ వాళ్ళు చెప్పిన క్యారెక్టర్ వేసిన విని కొన్ని అనిపిస్తాయి కదండీ నాకు కూడా అలా అందరికీ అనిపిస్తాయండి అందరూ చేస్తారు ఆ చేసినవి సక్సెస్ అవుతాయి ఫ్యాక్ట్ ఫ్యాక్టరీ ఆయన దహాలు వదిలేద్దాం ఆయన వీక్ లెవెల్ అంటే అసలు లాక్డౌన్ టైంలో అవతల నుంచి ఇవతల కూర్చున్న మనిషి ఓ రెండు నెలలు మొత్తం ఈ స్లాంగ్ లో ములిగి తేలి ఆయనే మాకు చెప్పటం ఆయనకి అసలు ఫింగర్ టిప్స్ అయిపోయింది అది అలా లొకేషన్లోకి వెళ్ళాడు ఫస్ట్ డే కొంచెం ఫంపుల్ అయ్యాను ఫస్ట్ డే కొంచెం ఫంపుల్ అయ్యాను అప్పుడు బన్నీ గారు సుక్కు కూడా అన్నారు ఈ లాంగ్వేజ్ మీద కాదు డైలాగ్ మీద కాదు కంటెంట్ ఏం చెప్తున్నామో దాని మీద ముందు మీరు ఎలా చెప్తారో అది అనుకోండి మెయిన్ కంటెంట్ గుర్తుంటది అప్పుడు లాంగ్వేజ్ లోకి వెళ్ళండి అన్నారు స్లాంగ్ అప్పుడు స్లాంగ్ మార్చుకోండి అన్నారు రివర్స్ అలా వెళ్తుంటే వచ్చింది మామూలుగా అన్ని సినిమాగా డైలాగ్ పెట్టుకుని దాన్ని ఎలా చెప్పాలని పక్కన మనకు అందరిని ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కరిని అరేంజ్ చేశారు మన ముందు తెలంగాణ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనుకోండి మనం ఎంతైనా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటది పోతుంది అంటుంటే టక్కన వస్తుంది వచ్చేది రిఫ్లెక్షన్ రైట్ రిఫ్లెక్స్ వచ్చేది కాదు ఇక్కడ ఒక్కో మనిషికి ఒక్కో పర్సన్ పెట్టారు ఓకే ఎందుకంటే లేదా అందరు మాడ్యులేషన్ ఒకేలా ఉంటుంది ఆ ప్రమాదం ఉంది ఒక పర్సన్ పెట్టాలి అందరికి సునీల్ కంటే తన మాడ్యులేషన్ సెట్ అవుద్ది ఆ అబ్బాయిని సునీల్ పెట్టండి బన్నీ గారిది ఒక మాడ్యులేషన్ బన్నీ గారికి రిధం సెట్ అయిన అబ్బాయితో ఆయన అలా మిగతా వాళ్ళందరికీ ఓకే అండ్ సుకుమార్ గారు నిజంగానే అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక బాడీ లాంగ్వేజ్ అనేది అలవాటు అయిపోతుంది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఎంత కాదన్న ఆ పంచులకి ఎస్పెషల్లీ కామెడీకి మరీ కొంచెం బాడీ లాంగ్వేజ్ కనిపించాలి దెన్ ఓన్లీ ఆ స్మైల్ వస్తుంది మీరు ఏదో ఇలా సెటిల్గా డైలాగ్ నా నాదు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ హెడ్ మూవ్మెంట్స్ అవన్నీ కంట్రోల్ చేయడానికి మీకు కొంచెం టైం పట్టిందా అండి ఓకే కట్టేసినట్టు అయిపోయింది మీరు నాకు ఇప్పుడు చూసి మంగళ గేటప్ మీరు కదలట్లేదు అసలు ఓన్లీ ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తుంది ఎలా ఉండదంటే పొద్దున్న అఫ్ త్రీ షూటింగ్ చేసిపోయండి అది ఫుల్ పాత సోనిల్ ఫుల్ సొంతం సోనీల్లాగా ఉంటుంది అది ఓకే ఇదేమో నైట్ టోటల్ రిథం వేరు ఆ గెటప్ నుంచి గెటప్ వేసుకున్నప్పుడు అదంతా మర్చిపోయి ఉండండి మర్చిపోయి అదే ఒక లైక్ స్కూల్ పిల్లోడిలాగా అండి చేసే అనేది నిజంగా కాలేజీ కుర్రోడు అన్నాం స్కూల్ పిల్లల్లా చేశారు ఓకే దీని గురించి ఎక్కించుకుని దానికి హెడ్ మాస్టర్ సుకుమార్ గారే అంతే ఆటోమేటిక్ అంతే కానీ ఆర్టిస్ట్ చాలా ఫ్రీడమ్ ఇస్తారండి అండి ఇంప్రోవేషన్ కి కానీ ఆర్టిస్ట్ కి కానీ చాలా చాలా ఫ్రీడమ్ ఇస్తారు చాలా ఫీడింగ్ ఇస్తారు మామూలుగా మనం ఒకదాన్ని బిలీవ్ బిలీజ్ చేస్తా ఏంటంటే ఇప్పుడు ఎనీ స్టోరీ విలన్ స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంతకు మించి స్ట్రాంగ్ గా కనిపిస్తారు విలన్ స్ట్రాంగ్గా ఉండాలి బేసిక్ దెన్ ఓన్లీ హీరోలో హీరోయిజం కనిపిస్తుంది సో ఈ మంగళం సీను ఎంత స్ట్రాంగ్ అండ్ పుష్పారాజ్ ఇంకెంత స్ట్రాంగ్ కనిపించకపోతే న్యాచురల్గా ఉంటుంది అంత కూడా ఓకే ఆ స్ట్రాంగ్నెస్ కూడా నిజంగానే పరిస్థితుల వల్ల స్ట్రాంగ్గా కనపడతాడు ఓకే కంటెంట్లోనే స్ట్రాంగ్గా కనపడతాడు అది చాలా అంటే న్యాచురల్ అండి ఈ సినిమా అంటే ఒక ప్యాంట్లో కమర్షియల్గా నేచురల్గా కమర్షియల్ సినిమాలు తీయటానికి ఒక పునాదండి తెలుగులో ఈ సినిమా ఓకే

పోర్ట్ఫోలియోలు పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది ఉండదు ఈ సినిమాలో సినిమా పోర్ట్ఫోలియో కనపడుతున్నాను ఓకే మనకి ఒక ఇది ఉంటుంది కదండి ఏమనంటే జనరల్గా ఎవరికైనా అంతే ఇప్పుడు నాదైనా నా యాక్టింగ్లో కూడా చేసినప్పుడు స్టార్టింగ్ ఓ పంచి అరేంజ్ చేసుకుంటాను కామెడీ సినిమా అయితే ఇన్ బిట్వీన్ ఓ పంచి ఎండ్ పంచి మంది ఉండాలనుకుంటాం ఎవరైనా అదే సో లైక్ ఏ స్టార్టింగ్ ఇంటర్వెల్ ఎండ్ లాగా ప్రతి సీన్ అలా ఫీల్ అయ్యి ఈ సీన్లో ఎన్ని పంచలేసాం లేదా ఈ సీన్లో ఎంత ఇంటెలిజెంట్గా చెప్పాం కామెడీ సినిమాలు చేసేట్టు కొన్నిసార్లు వాళ్ళు రెడీమేడ్గా రాసి ఇచ్చేస్తారు మనకి దాన్ని అందంగా చెడగొట్టకుండా త్రో చేస్తే చాలు మరి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ మన మీద నమ్మకంతో మేము కంటెంట్ రాసామంటే అది మీ ఇదిగా అంటారు అక్కడ మనం కొంచెం కంటెంట్ లేపటం కోసం కంటెంట్ అంత ఉండదు నిజంగా ఆ సీన్ ప్రకారం వీడికి అంత సీన్ ఉండదు ఆ కంటెంట్లో కానీ దాంట్లో పోర్ట్ఫోలియో ట్రై చేసి దానికి ఏదో ఒక ఎఫెక్ట్ వేసో స్మైల్ వేసో ఒక టైమింగ్ ఇచ్చో డైలాగ్ రియాక్షన్ ఇచ్చో దాన్ని లేపుతాం సో జనరల్గా ఉన్నదే లేపాలి గా ఉన్నదే చెడగొట్టకూడదు సారీ అంటే మెంబర్ ఆఫ్ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇయర్ టుగెదర్ ఒకే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఒక సీన్ని మనం అరవై రోజులు బిలీవ్ చేస్తే అరవై రకాల ఐడియాస్ వస్తాయి కదండి డిఫరెంట్ థింగ్ బట్ ఇప్పుడు పుష్పలో దాంట్లో అయితే మార్నింగ్ ఏమో త్రీ చేసేసి సాయంత్రం వెళ్ళిపోయి పుష్ప చేసేస్తుంటే హౌ అంటే ఆ నెలలో అంటే అదండి అదొక సవాల్ కదండి అదొక సవాల్ కదా ఏదైనా ఛాలెంజ్ వస్తేనే కదండి మనలో ఏముందో మనకు కూడా తెలుస్తుంది ఫస్ట్ ఛాలెంజ్ వస్తుందండి దాన్ని యాక్సెప్ట్ చేసామంటే మనలోంచి శ్రీమన్నారాయణ దేవ ఏదో వస్తుంది బయటికి వచ్చిన తర్వాత జనం చెప్తారు బాగుందని అప్పుడే మనం బాగుంది అనుకోగలం నేను ఫీల్ అవుతాను మరి సో ఇప్పుడైతే అంటే లో అదే పుష్పలో మీరు ఏదైతే చేశారు మంగళం సీన్ అని అక్కడ సునీల్ ఎక్కడ కనిపించరు కనిపించకుండా ఉండడానికి సుకుమార్ గారు అండ్ సునీల్ గారు కూడా దానికి చాలా కష్టపడ్డారు ఇది చెప్పుకోవచ్చు కదా డెఫినెట్గా అంటే మేము చిన్న షాట్లోనే మాకు అర్థమైంది సునీల్ ఈ ఏజ్లో సునీలే కనపడ్డండి అందులో నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ క్యారెక్టర్ చేస్తున్నా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సుకుమార్ గారు చెప్పినప్పుడు ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు నాకు మిగతా లాంగ్వేజ్ టెన్షన్ లేదు మీరు వాళ్ళు నేను అసలు కమెడియన్ సునీల్గానే కొన్ని కొన్ని ఇంట్లో కూర్చొని సెట్ లో సినిమాలు డబ్బింగ్ సినిమాలు చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు నేను కానీ థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కుని ఫస్ట్ డే చూసే వాళ్ళకి తెలియదు సునీల్ అదర్ లాంగ్వేజ్ అంతే కదా సో అంత గురించి నాకు నిజంగానే చాలా ఎవరికన్నా నాకు ఆ లాంగ్వేజ్ కమాండ్ ఉన్న వాళ్ళు డబ్బింగ్ చెప్పారు సో ఇప్పుడు మీరు అక్కడ అంతా విలన్గానే అడుగు పెడుతున్నారు కామెడియన్ గా మాత్రమే తెలుసు నాకు ఇప్పుడు విస్ అక్కడ अदर లాంగ్వేజ్ లో ఏంటంటే ఏదన్నా మన డబ్బింగ్ సినిమాలు చూస్తే కొన్ని వాళ్ళకి తెలుసు ఓకే అంటే రేషియో తక్కువ ఉంటుంది బట్ నేనేం అనుకుంటున్నాను అంటే ఒకవేళ అవి చూసినా కూడా ఇది కంప్లీట్ గా చెరిపేసి మార్కేస్తున్నారని అర్థం వాళ్ళంతా పది పది 10 సంవత్సరాలు ఏం చేసిన యాక్షన్ సినిమాలు సినిమాలన్నీ చూడదు కదండి వాళ్ళ కామెడీ అదే ఉంటుంది అంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది రైట్ వాళ్ళది నన్ను కామెడీ అన్న అనుకునే డెన్సిటీ తక్కువ ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్ లో డెన్సిటీ తక్కువ ఉంటుంది ఇందులో మనం దానికి ఏంటంటే వాళ్ళు చూడరు సుకుమార్ గారు ఏంటంటే అసలు అసలు ఫస్ట్ సినిమా ఓపెన్ అవగానే ఒక ఐదు పది నిమిషాలకి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్కి ఊళ్ళకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్కి వెళ్ళిపోతాం రైట్ ఇందాక మీరు అన్నట్టు ఫిలిం చాలా న్యాచురల్గా ఉంటుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఇన్ ద సేమ్ వే లైక్ న్యాచురల్గా ఉంటుందని చెప్పారు అండ్ న్యాచురల్గా ఉన్నప్పుడు లొకేషన్స్ కూడా ఇప్పుడు మీకు ఆ మొక్కల్లోనో లేకపోతే ఆడవిలోనో లైక్ అది ఏంటి పక్కకు పెట్టేస్తే మీకు ఎంతైనా అది రావడానికి మీరు అక్కడ రా వర్క్ చేయాల్సి వస్తుంది సో అలాంటి ప్లేసెస్లో డిఫికల్టీస్ ఎలా ఉంటాయి పాపం ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ పాపం ప్రొడక్షన్ ప్రొడక్షన్ కానీ మెయిన్ హెల్త్ అసిస్టేటర్స్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మెయిన్ లైట్ మెన్ లైట్ మెన్ వీళ్ళకి కానీ అట్ ద సేమ్ టైమ్ మోర్ ఎవరైతే ప్రీషియస్ వన్స్ యాక్టింగ్ ఇన్ ద మూవీ మీన్స్ హీరో గారికి కానీ హీరోయిన్కి కానీ ఇంకా ఇంకా డైరెక్టర్ గారికి ఆయన తప్పదు అన్ని బాధ్యతలు ఆయనకు ఉంటాయి సో వీళ్ళు ఎక్కువ మళ్ళా వచ్చి క్యారెక్టర్ చేసి వెళ్ళిన వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ ఇంకా ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ ఎందుకంటే అంత దూరం అన్ని అరేంజ్ అవ్వటం అంతమంది గ్యాదర్ అవ్వటం జోక్ కాదండి ఒక పెళ్ళికే ఇద్దరు ముగ్గురు మర్చిపోతాం మనం ఒకరోజే పెళ్ళి అది మనాడేం ఉండదు సో అలాంటిది ఒక ఆల్మోస్ట్ నూట యాభై రోజులు పెళ్లి చేయాలనుకోండి ఒక పెళ్ళి లాగా నూట యాభై రోజులు ఒక చోట కాదు రోజులు పెళ్ళి అంటే అది చాలా అండి సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉండి ఎంటర్టైన్మెంట్ మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప వాళ్ళు ప్రొడ్యూసర్ అయినా చేయలేరు వాళ్ళు డైరెక్టర్ అయినా చేయలేరు వాళ్ళు ఎవరైనా చేయలేరండి బండి గారితో నేను ఫస్ట్ గంగోత్రి చేశానండి తర్వాత ఆర్య చేశాను తర్వాత ఆర్య చేశా అది సుకుమార్ గారి ఫస్ట్ ఫిలిం తర్వాత పరుగు చేశా అలా వైకుంఠపురం చేశా దాని తర్వాత పుష్ప పుష్ప ఐదు సినిమాలు అన్ని హిట్స్ వరుసగా అండ్ కెరియర్ బిగినింగ్లో బన్నీ గంగోత్రిలో బన్నీకి అండ్ పుష్పలో బన్నీకి ఏ ఆయన అంటే మేము డెఫినెట్గా సక్సెస్లో ఎక్కడికో ఎదగడం చూసాం మేము అండ్ మీరేం చూసారు యాజ్ అన్ యాక్టర్గా ఆయనలో ఆయన ఎంతూజియాజము ఆయన గోళ ఆయన పిచ్ అంతా ఆ క్యారెక్టర్ గురించి ఆ డ్యాన్స్ వస్తే ఆ మూమెంట్ గురించి అందరు చెప్పి ఐడియాస్ తీసుకోవడం నాకు బాగా నచ్చింది అది ఆయన అందరిని ఆ రోజుల్లో వాళ్ళందరిని అడగటం ఇప్పుడు నైంటీస్లో సినిమా కదండీ ఇది నైంటీస్లో అంటే నేను నైంటీస్లో కాలేజెస్లో ఉన్నాను ఎయిటీ నైన్ నైంటీస్లో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న ఆ మధ్యపెరుడులో ఉన్నాను సో ఆ రోజులు సినిమా కదండి ఆ రోజులు గారు ఏంటి మీరు ఏం చూసేవారు అక్కడ బైక్లు ఎలా ఉండి ఏంటి మీకు ఎలాంటి వాచెస్ మీ మీ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మ్యాన్సన్స్ ఎలాంటివి ఉండి అని అడిగి అందరిది తీసుకుని నోట్స్ రాసుకుని ఆయన మళ్ళీ ఎవరైనా సెన్సిబుల్ అనుకుంటే సినిమాకే కనెక్ట్ అయి ఉంటున్నారనుకుంటే ఆయన షార్ట్ యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే అనుకున్నా మానిటర్ చూసిన మానిటర్కి మనకు తీసుకెళ్ళి చూపించి అని అడిగి అంటే వెరీ ఆ సినిమా గోల్ తప్ప అంటే ఇప్పుడు వెన్ ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ గోల్ తప్ప వేరే గోలాట్లీ పరుగు షూటింగ్ అప్పుడు అయితే అందరికి ఒకటే క్యార ఆయన క్యారవన్ ఆయనకి ఇచ్చిన క్యారవన్ అది అక్కడ లొకేషన్లో వడగనల్లో అక్కడ ఇక్కడ క్యారవన్ నాలుగైదు పెట్టేసుకోవడానికి లేదండి స్థలం ఆ వెళ్ళిన లొకేషన్ అలా ఒక క్యారవన్ రావడానికి అలా చాలా కష్టం అక్కడికి అలాంటిది ఆ క్యారమాన్లో మేమందరం ఎక్కువ కూర్చునేవాళ్ళం ఆయన కంటే అది చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న ఒక పెర్సన్ ఉంటాడు కదండి అలాంటి వ్యక్తి అండి మీరు యాక్ట్ చేసేటప్పుడు మీ రోల్ ప్రకారం ఆయన ఏదైనా సజెషన్స్ ఇవ్వడం ఏమైనా జరుగుతుందా నేను అడిగే అండి దీనికి ఎందుకంటే పండి పేరు ఈయన ఇందులో నేను లొకేషన్ అవన్నీ లొకేషన్కి అసలు మొత్తం ఈ అసలు ఇందులో పండిపోయి తొక్కి నార తీసేసి లవ్లీ ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కిచెన్లో మాస్టర్ షెఫ్ ఉంటాడు చూడండి అందరికి అన్న ఈ టమాటో అదే టమాటోలు అలా కట్ చేయడం టమాటోలు కట్ చేయరా జరిపోద్దా జరిపోద్దాడు ఆ రేంజ్కి పండిపోయారు అందులో స్మెల్ చేసి చెప్పేస్తుంటారు నేను అడిగి ఇవ్వండి లేదు 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 బాగుంది అనేవారు లేదంటే ఇంకో ట్రై చేయండి అని అనేవారు ఈ పిచ్చలోనే ఉన్నామండి అందరం బికాస్ ఎందుకంటే సుకుమార్ గారు మా అందరికంటే పిచ్చగా ఉంటారు కాబట్టి ఓకే ఈ సినిమాకి అందరూ ఉన్నండి ఈవెన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ యూనిట్ సైడ్ నుంచి కానీ ఎస్పెషల్లీ కెమెరా డిపార్ట్మెంట్ లో మెయిన్ కూబా ఆయన ఆశలు అతను ఆయన అసలు కొంచెం తెలుగు అర్థమవుతుంది అండి నమస్కారం అర్థం కాదు నమ్కారం అన్న అర్థం కాదు నమస్తే అంటే నమస్తే తెలుసు కానీ ఆయన ఫ్రెండ్లీ ఆయన మెయిన్ ఆయన అండి థామిక్ అని ఆయన సెకండ్ కెమెరా చేసి ఆయన ఇద్దరు కేమ్ ఫ్రమ్ పోలెండ్ సో ఎంత మనలో కలిసిపోయారంటే ఈ సినిమా కొంచెం విజువల్స్ కొత్తగా ఉంటాయి ఎందుకంటే చెప్పనండి మనం మన విలేజ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం ఒకలా చూస్తాం వాళ్ళు మన విలేజ్ని మనం ఇన్నాళ్ళ నుంచి ఏం అలవాటు పడ్డామంటే ఓకే ఇలా ఒక షార్ట్ తీస్తున్నాం అనుకోండి ఈ ఫోర్ గ్రౌండ్ ఇది ఉండాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయండి ఇది ఉండాలి ఇది భారీగా ఉండాలి ఇక్కడ ఇదేమో ఇక్కడ వద్దు అన్నీ తీసేయండి ఇక్కడ ఖాళీ ఉండాలి ఆర్టిస్ట్ ఉన్నాడు ఫోర్ గ్రౌండ్లో ఆ బ్యాక్గ్రౌండ్లో వెదర్ దానికి సంబంధించిన అయ్యో పెట్టండి వాళ్ళు చెప్పి సినిమా వెదర్ ఈ షార్ట్ ఇల్లు ఇల్లు వెదర్ నీళ్ళు టో అట్లాగా చూశారు చూస్తారు మన వాళ్ళు మన లొకేషన్లో నేచర్ని ఇన్వైట్ చేశారు ఇందులో సో పర్టికులర్గా మనం సర్వింగ్ లాగా ఉండదు అంటే ఎలా మీకు ఇప్పుడు కరెక్ట్గా మనం పూల మొక్కలో పూల తోట నీట్గా అరేంజ్ చేస్తాం అది ఒక రోజు చూస్తాం రెండో రోజు మరీ అరేంజర్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు నేచర్లో అన్ఇర్నెస్ ఉంటుంది అరేంజర్ ఉండదు కానీ ఆ అన్ఇవెర్నెస్లో బ్యూటీ ఉండదు అది ఉండదు అదండి సినిమా పుష్ప బని గురించి అడిగినట్టే సుకుమార్ గారి గురించి కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫిలిం లో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది అండ్ టెక్నికల్ గా ఆయన ఏ రేంజ్ లో ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూ ఆయన గ్రోత్ ఎలా ఉంటుంది ఆయనలో ఏం చేంజెస్ చూసారు మీరు పుష్పకి ఆర్యాకి మధ్యలో మల్టిపుల్ ఫీలింగ్స్ మల్టిపుల్ మ్యాటర్స్ ఇన్ వన్ మ్యాటర్ చెప్తా ఉంటారు ఇప్పుడు ఓకే మేబీ ఆయన మ్యాథ్స్ లెక్చరర్ కాబట్టి ఒక లెక్కనే వంద ఫార్ములా ద్వారా మల్టీ లేయర్స్ ఉంటాయండి ఆయన సినిమాలో ఒక కంటెంట్ గురించి ఒక సీన్ జరుగుతూ ఉంటుంది ఆ కంటెంట్లో ఒక లాక్ ఒక థింగ్ ఉంటుంది దాన్ని నెక్స్ట్ ఒక కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక పర్పస్తో ఈ సీన్ చూస్తాం కానీ ఇంకో కంటెంట్ ఓపెన్ అమ్మో ఆ సీన్లో జరిగింది కదా ఓహో అది ఇందుకు జరిగిందా అనేది అంటే ఎక్స్పెక్ట్ చేయింది చేస్తూ మల్టిపుల్ ట్రావెల్ ఉంటుందండి అందుకే మీరు చూస్తే చాలా కొద్దిమంది సినిమాల్లో కనిపించేది ఏంటంటే మంగళం సీన్ అంటే మీకు ఇక్కడ సునీల్ కనపట్ల ఈ పేరంతా ఇదంతా స్క్రిప్ట్ లోనే ఉంటదండి ఒక క్యారెక్టర్ కి అంటే డిసైడెడ్ అండి ఎవ్రీథింగ్ డిసైడెడ్ ఓకే పుష్పకు కూడా మీనింగ్ ఉండండి ఓకే అంటే ఖచ్చితంగా ఉండుంటుంది అని అనుకుంటా అదర్వైస్ ది రైజ్ అంటే పుష్పం గ్రోయింగ్ అవును ఫ్లవర్ గ్రోయింగ్ అవును కదండి అవును ది రైజ్ ఏ ఆ పేరు కూడా మీనింగ్ ఏం చేసి ప్రతి దానికి మీనింగ్ ఉంటుందండి ఒకవేళ ఇది నోట్ చేసుకోండి మీరు ఓకే ఆయన కనుక మీనింగ్ కోసం కాకుండా మామూలుగా ట్రై చేసిన నేచర్ ఆయనకి మీనింగ్ ఇచ్చేది అందులో ఎందుకంటే ఇక్కడ ట్రూ ఫీలింగ్ కాబట్టి తెలియకుండానే ఆ తాటే వచ్చేస్తుంది లింక్ అయిపోతుంది అండ్ యాక్టర్స్ అందరికీ ఒక హంగర్ లైక్ ఏమంటారు దాన్ని యాక్టర్స్ అందరికి ఇలాంటి రోల్ దొరికితే బాగుంటుంది అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట ఆకలి అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలాగే ఆపోజిట్ లో చేస్తున్న యాక్టర్స్ ని చూస్తే ముచ్చట కూడా వేస్తుంటుంది సమ్ టైమ్స్ అబ్బాయి ఎంత బాగా చేస్తాడు అని సో అలా బన్నీ గారితో కాంబినేషన్ సీన్స్ మీరు చేసేటప్పుడు సో అండ్ ఇంకా కొంతమంది వేరే యాక్టర్స్ కూడా చేయడం జరిగింది వాసిల్ కూడా దీంట్లో వర్క్ చేయడం జరిగింది ఆయనతో మీకు ఏమన్నా నాకు ఇందులో కాంబినేషన్ ఉండాలి సెకండ్ పార్ట్ లో ఉంటుందండి సెకండ్ పార్ట్ లో ఉంటుంది ఓకే గ్రేట్ ఆయన ట్రాన్స్ చూసి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా ఏంటి ఆయన వేరే వేరే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పర్సన్ రైట్ సో ప్రతి మనిషిలో ఒక్కొక్కటి బా నచ్చేస్తూ ఉంటుంది కదా అండ్ పుష్పరాజ్ లో మీకు నచ్చింది ఏంటి పుష్పరాజ్ కాన్ఫిడెన్స్ ఫైర్ ఆహా అంటే అదే చెప్తున్నాను కదా అది ఫ్లవర్ ఓకే మడ్ మడ్డను దాటుకుంటూ 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 గ్లో లైక్ ఏ లోటస్ ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఆయన కూడా లైక్ దాటి దాటి మొత్తం షైన్ ఆయన ఎంతుజియాజం ఆయన స్వెట్ ఆయన స్వెట్ ఆయన ఎంతుజియాజం ఆయన బిలీఫ్ ఈ రోజు ఆయన చూస్తున్న పొజిషన్ కరెక్ట్ 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 పంచభూతాలు సహకరిస్తున్నాయి నిజంగానే అండ్ డెఫినెట్ గా ఆ సహకరించకపోయినా ఆయన ఆయన వైపు తిప్పేసుకుంటూ ఉంటారు దీంతో మీరు రైట్ మీలో ఒక డాన్సర్ ఉన్నారు అందరికీ తెలుసు డాన్స్ బాగా చేస్తారని మంచి నెంబర్లు వచ్చినప్పుడు అది కూడా మీరు నటించిన నుంచి వచ్చినప్పుడు మీ కారులో మోగడము మీ కాళ్ళు కదపడము జరుగుతుందా ఇప్పుడు దేవి గారు పుష్ప పాటలకి ఏ పాటకి కదులుతున్నాయి కాళ్ళు ఏ పాటకి పలుకుతుంది సినిమాలో నాకు చేసే అవకాశం ఉండదు అది అయిన బయట కాలు కదులుతున్నాయి ఏది ఎక్కువ రన్ అవుతుంది నాకు ఎక్కువ నా మైండ్లో హాంటింగ్ సామి సామి ఒకటి అది ఈ సినిమాలో ఒక్కో పాట వచ్చే గొలుదీ నాకు సామి సామి బాగా ఫేవరెట్ సాంగ్ అండ్ ఈ ఇప్పుడు అడ్డా అది అది మంచి దమ్ అది దమ్ ఇలాగే సమంత గారు చేసిన సాంగ్ ఒకటి అందులో కూడా నేను వన్ టూ టై వన్ టూ డేస్ షూట్లో పాల్గొన్నాను ఆవిడ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి వెరీ బాగా ఆవిడకి బాగా కష్టపడ్డారు ఆ పాటకి రైట్ అండ్ కొన్ని కొన్ని సినిమాలు కొన్ని కొన్ని ఇచ్చేస్తూ ఉంటాయి దాన్ని ఇంటి వరకు మనం తీసుకెళ్తూ ఉంటాం ఆ క్యారెక్టర్ సంథింగ్ ఆంబియన్స్ ఆ టీమ్ పుష్ప మీకు ఏమి ఇచ్చింది నేను నడుస్తున్న ఎడారిలో ఒక చిన్న దారి అయినా దొరుకుద్దేమో అని చూస్తున్న టైంలో నాకు పుష్ప ఫోర్ లైనర్ రోడ్ ఇచ్చిందండి వెల్సేట్ ఐ విష్ అది అలానే కొనసాగాలి స్పీడ్గా సక్సెస్ఫుల్గా కొనసాగాలి మంచి ఆకులు అలాంటివి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి కరెక్ట్ యాప్ ఐనో ఎందుకంటే అది ఆ ఆకలి తీరినట్టు అనిపిస్తూ ఉంటుంది యాక్టర్కి ప్రతి ఒక్కరికి ఆకలి అనేది ఉంటుంది మంచి మంచి రూల్స్ ఇవాల్వ్ అవుతుంది అండి సినిమా అనేది మారుతోంది నెక్స్ట్ జనరేషన్లో కనీసం మనం ఒక మూల నుంచి చిన్న క్యారెక్టర్ చేయాలన్నా ఇప్పుడు ఎంతో మార్చుకుంటే తప్ప అప్పుడు ఆ కనీసం ఆ చిన్న కేటర్ చేసే స్టాండర్డ్లోకి కూడా వెళ్ళాం అండ్ అందమైన శ్రీవల్లి గురించి అండ్ అందమైన మనసున్న ప్రొడ్యూజర్ల గురించి ఒక మాట ఆవిడ నేను యాక్చువల్గా ఆవిడ కాంబినేషన్ ఎక్కువ లేను వెరీ నాటి అండ్ సిన్సియర్ సిన్సియర్ ఫన్నీ అండ్ ప్యూర్ ఆవిడమేమనిపిస్తుంది మాట్లాడారు క్లియర్ ఇంకా నా విన్ గారు అంటే నన్ను యాక్చువల్ గా శక్ మాట్లాడతారు అండి అండ్ మాట్లాడారు మాట్లాడు ఎక్కువ నవ్తారు ఏమైనా మాట్లాడరు హామ్ అండ్ పాజిటివ్ మేనేజింగ్ స్పెక్ చేస్తూ ఉంటారు ఆయన నన్ను పాపం ఫస్ట్ నుంచి ఆయన నేను నా కామెడీ ఎంజాయ్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒక ఆయన అండి ఆయన ఇప్పుడు చెప్తుంటారు నాకు ఆయన నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసిందండి చిత్రలహరిలో కానీ అంబాకపుర ఆంటోనీలో కానీ నా సెకండ్ ఇన్నింగ్స్లో నాకు ఫస్ట్ చిత్రలహరిలో మంచి క్యారెక్టర్ రావడానికి ఆయన రీజన్ అండి అండ్ ఇంకా రవి గారు ఇంకా రవి గారు అంటే ఇంక పొద్దున్న సాధాక సెట్లోనే ఉండి ఇంకా పాపం సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఉండే

మన రష్మిక మందాన టాలెంటెడ్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జెటిక్ సుకుమార్ గారు మాస్టర్ ఫాసిల్ నెక్స్ట్ లెవెల్ పుష్ప ఎర్త్ షార్ట్ రింగ్ బన్నీ అల్లు అర్జున్ గారు మేడ్ హింసల్ ఆహా సో థాంక్ యు థాంక్ యు సో మచ్ అండ్ మీరు ఒక్కసారి లే అంటే మనం ఎండ్ చేద్దాం దీన్ని బట్ ఇప్పుడే మొదలవుతుంది అన్నమాట ఇంకా రచ్చా ఖచ్చితంగా ప్లీజ్ మీ స్టైల్లో మీరు ఒక్కసారి అనేస్తే వా పుష్పరాజ్ తగ్గేదేలే ఆ తగ్గేదేలే అసలు ఫ్యాన్స్ తగ్గేదేలే అండ్ సినిమా లవర్స్ తగ్గేదేలే డిసెంబర్ 17th వచ్చేస్తుంది మాటల్లో మాట్లాడుకోడాలల్ల సినిమా చూసేయండి సూపర్ హిట్ చేసేయండి సో దిస్ ఇస్ గీతాభాగ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్